మన మద్యపానం దశల వారీగా నిషేధించే పాలసీ పైన మీ అందరి సహకారం కూడా కావాల్సిందిగా మిమ్మల్ని ముందు కోరుతున్నా. ఈరోజు బార్లు అంటే కొత్తగా బార్ల యొక్క పాలసీని మన ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలి, ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తి విశ్వాసంతో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం, ప్రతి సామాజికం కూడా బాగుండాలి. సామాజిక వర్గం కూడా పూర్తిగా ఆర్థికంగా బాగుపడాలి, విద్యాపరంగా బాగుపడాలంటే ముందు మనం మద్యపాన నిషేధాన్ని దశల వారీగా తొలగించాలి. ఆరోగ్యపరం కూడా ఇది చాలా అవసరమని సంకల్పయాత్రలో వారు ఇచ్చినటువంటి మాటని పూర్తి విశ్వాసంతో వారు అమలుపరుస్తున్నారు. ఈ టోటల్ బార్స్ కూడా 839 బార్లు ఉంది మనకు. అదేవిధంగా 3-స్టార్ హోటల్స్కి వచ్చి 38 ఉంది. మైక్రో బ్రేవర్స్ అంటే బ్రాండ్ షాపులకు సంబంధించింది, సారీ బీర్ షాపులకు సంబంధించి 4 షాపులు ఉంది. ఈరోజు సీఎం గారు 50% ఖచ్చితంగా బార్ల యొక్క సంఖ్యను తగ్గించాలని, దానికి ఆఫీసర్లందరూ కూడా మనం మద్యపాన నిషేధాన్ని దశల వారీగా తగ్గిస్తున్నాము, ఫస్ట్ మనం 40% తగ్గిద్దామని ఆఫీసులు కూడా చెప్పడం, వారు కూడా అదే నిర్ణయానికి రావడం కూడా జరిగింది. ఎటువంటి పరిస్థితులు కూడా కొత్త బార్లు అంటే మొత్తంగా బార్లను తీసేసి టోటల్గా 40% యొక్క బార్లు తగ్గించే కార్యక్రమం తీసుకుంటున్నాము. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకుని వచ్చే కార్యక్రమం తీసుకుంటున్నారు. అదేవిధంగా టైమింగ్స్ కూడా బార్ల యొక్క టైమింగ్స్ కూడా 11:00 నుంచి రాత్రి 10 వరకు, 10 అయిపోయిన వెంటనే మామూలుగా ఆహారానికి సంబంధించిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి 11 వరకు వాటిని కూడా అంటే ఫుడ్ సప్లై చేసేదానికి. ఇది తీసుకున్నాక మళ్ళీ 1 అవర్ కూడా వాళ్ళకి తీసుకోవడం జరిగింది. బార్లు సరఫరా చేసే మద్యం ధరలను కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అది ఎంత పెంచుతారనేది తొందరగా మీకు తెలియజేసే కార్యక్రమం కూడా చేస్తారు. ఈ మద్యం కల్తీలు కానీ, స్మగ్లింగ్ చేసినా కానీ, నాటుసారు తయారు చేసి వీటిని ఉత్పత్తి చేసి ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ పైన కూడా తీవ్రంగా కఠిన చర్యలు తీసుకునేదే కాకుండా నాన్ బెయిలబుల్ పెట్టి వారిని అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నారు. వారికి తొందరగా చట్టంలో కూడా పనిష్మెంట్ ఇచ్చే చట్టాన్ని కూడా తీసుకుని వచ్చి 6 నెలల వరకు వారికి పనిష్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాము. ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారంగా ఎందుకంటే బార్లు టోటల్గా తీసేసి కొత్త బార్లని తీసుకునే కార్యక్రమం చేయబోతున్నారు. ఇది కూడా ఏ పద్ధతిలో అంటే ఓన్లీ అప్లికేషన్స్ అలౌ చేసి లాటరీ సిస్టంతో ఈ బార్లు ఇచ్చే లైసెన్సులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఒకవేళ బార్ లైసెన్స్కి సంబంధించిన వాళ్ళు బార్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఏదైనా చిన్న చిన్న అవకతవకలు జరిగి కొన్ని అక్రమ ఆలోచనతో వారు బార్లు రన్ చేసినప్పుడు ఇప్పుడు ఉండే ఫీజు ఎంత పెడతామో దానికి 3 times ఎక్కువగా వారిపైన పెనాల్టీ వేసి వారిపైన కూడా వాళ్ళ బార్ని రద్దు చేసేదే కాకుండా వారికి కూడా 6 నెలలు జైలు స్విచ్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుని వచ్చేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీనికి అందరూ కూడా మీరు పూర్తిగా సహకరించాలి. ఎందుకంటే నా విజ్ఞప్తి ఏమంటే ప్రతిపక్ష నాయకులు కూడా ఈ సమాజంలో ఇది ఒక అంటువ్యాధిగా, ఇది ఒక క్యాన్సర్గా ఉంది. ఇది పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. అందరూ సహకరిస్తే ఇంకా బాగా
ఇదో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది. వారు శాశ్వతంగా ప్రజల్లో ఒక మాట ఇచ్చి మడమ తిప్పిన వ్యక్తిగా నిలిచిపోతారు అనే ఆలోచన లేకుండా ప్రతిపక్ష నాయకులందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా ప్రతిపక్షాన్ని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు రామారావు గారికి ఉద్యమాలు ఏ విధంగా తీసుకొని వచ్చారు. ఆ ఉద్యమాల వల్ల ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక ముందు ఈ మద్యపాన నిషేధం పైన ఉద్యమాలు కూడా తీసుకొని వచ్చినారు. మరి అదే సంస్థ సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఆ ఉద్యమాన్ని స్ఫూర్తితోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటుండే నిర్ణయాన్ని, మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటే నిర్ణయానికి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే సార్ ఇప్పుడు ఆక్షన్ పెడితే సిండికేట్ అవుతారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ సిండికేట్గా తీసుకొని వచ్చి కొంతమందిని వేయగలుగుతారు. ఇప్పుడు మనం అప్లికేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఫీజు అప్లికేషన్కి ఇంత అని రెంట్ దానికి ఫీజుకి ఇంత అని కట్టేదానికి వాళ్ళు అప్లికేషన్స్కి అలవ్ చేయబోతున్నారు. ఒక అప్లికేషన్కి ఎంత ఫీజు కట్టాలనో మీకు తెలుస్తుంది. అప్పుడు ఎంతమంది అయినా అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు దాన్ని లాటరీ సిస్టంలో తీసుకుపోతున్నారు. ఉండే బార్లు మొత్తం తీసి కొత్త బార్లు తీసుకొని వస్తున్నాము. అది 4 అట్నే పెడతారు. కొత్తగా ఏమి రాదు రాదు. బార్లు వాళ్ళు కూడా ఇల్లీగల్గా కానీ ఏదైనా మిక్సింగ్ చేసినా లేదా అక్కడ వేరే రకంగా బాటిల్స్ పంపించి రకరకాలుగా ఉంటుంది కదా, తప్పులు చేస్తే వాళ్ళపైన కూడా కఠిన చర్య తీసుకుంటామని. ఎందుకంటే అక్కడ నుంచి పార్సల్ చేసి పంపించినా లేదా అక్కడ నుంచి వేరే వ్యాపారాలు చేసే కార్యక్రమాలు చేసినా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే కార్యక్రమం తీసుకుని వస్తున్నారు. 838 బార్లు కొత్తగా కదా సార్, దాంట్లో 40% తగ్గిస్తున్నాం కదా. ఆ 40% తగ్గించిపోను మిగతా బార్లు ఉంటుంది. అంటే 50% సారు గట్టిగా చెప్పారు. నా అక్కడ ఉండే మన మా డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరుగా కలిసి ఈ మద్యపాన నిషేధాన్ని మనం దశల వారీగా అమలు చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా మనం 40% తగ్గిస్తే బాగుంటుందంటే మళ్ళీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అదేగా సార్ చెప్తున్నాను, ఇప్పుడు ఉన్న వాటిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. అన్నీ తీసేసి 40% తగ్గించి కొత్త బార్లు సిస్టమ్ పెడుతున్నాము. కొత్త బార్లు మీరైనా తీసుకోవచ్చు, ఆయనైనా తీసుకోవచ్చు, ఆయనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నవారి కోసం తపన పడలా. ఇది లాటరీ సిస్టమ్ పెడుతున్నాము. సిండికేటు చిండికేట్ అనేది లేకుండా. అదే సార్ నేను చెప్తున్నది. అది మీరు తొందరగా చూస్తారు కదా సార్, ఇన్కమ్ ఎక్కుతుందా తగ్గుతుందా, మేము రేట్లు ఎక్కించేదాని వల్ల ఇన్కమ్ తగ్గుతుందా ఎక్కుతుంది అనేది మీకు కూడా తెలియపరుస్తాం కదా. నేను ఇప్పుడే దానికి ఇన్కమ్ ఎంత తగ్గింది ఎంత ఎక్కిందని నేను చెప్పగలుగుతాను. ఇంకా మేము పాలసీ తీసుకోవాలి కదా, ఎంత ఎక్కించుతామనేది చెప్పలేదు కదా. అందుకే సార్ ఇప్పుడు గవర్నమెంటే రన్ చేస్తుండదు సార్. ఇప్పుడు బెల్ట్ షాపులు అనేది జనరల్గా మీరు అందరూ కూడా మాట్లాడుతున్నారు బెల్ట్ షాపులు అక్కడక్కడ వస్తున్నది ఐడి జరుగుతుండదని. ఎన్ఫోర్స్మెంట్కి తీవ్రంగా ఎన్ఫోర్స్మెంట్ పనిచేస్తుండరు. సురేంద్ర బాబు అని ఆయన డీజీపీ కూడా ఎన్ఫోర్స్మెంట్కి రావడం జరిగింది. చాలా పకడ్బందీగా చేస్తూ ఉన్నాము. మా డిపార్ట్మెంట్లో కొంత లోటుపాట్లు అంటే 85% 90% సక్రమంగా జరిగినా ఒక 10% 5% అక్కడక్కడ లోటుపాట్లు జరుగుతూ ఉంటుంది. వాటిని అంతా సరిదిద్దే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మీరు చెప్పేది వాస్తవమే కానైతే బార్డర్ ఏరియాలంతా కూడా చెక్ పోస్టులు పెడుతున్నాము, సీసీ కెమెరాలు పెడుతున్నాము, ఎన్ఫోర్స్మెంట్ చాలా తీవ్రంగా పనిచేయమని చెప్తున్నాము.
అక్కడి నుంచి మద్యం వస్తే తరలి వస్తే కూడా వాళ్ళపైన కూడా కఠిన శిక్ష ఇచ్చేదానికి కార్యక్రమాలు తీసుకొని వచ్చే కార్యక్రమం నిర్భయంగా చేస్తూ ఉన్నాము. ఎటువంటి